ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బెనర్జీ పైన హత్య చేయడానికి ప్రయత్నం చేసిన ముద్దాయిల యొక్క ఒక ముద్దాయి భార్యను ఒక ముద్దాయి యొక్క తల్లిని పక్కన గుచ్చుకోబెట్టుకొని ఈ కుటుంబాలకు న్యాయం చేయాలా న్యాయం జరగాల అని ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ఇది ఆశ్చర్యకరంగా ఉంది వినడానికి కూడా ఈ సమాజానికి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఏం సంకేతం ఇస్తున్నారు బెనర్జీ అనే ఒక దళిత యువకుని పైన హత్యా ప్రయత్నం చేసి హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ముద్దాయిల తరఫున వీళ్లకు న్యాయం జరగాలని అడుగుతున్నాడంటే న్యాయం చేయాలా న్యాయం జరగాలని అడగాల్సింది ఎవరు బెనర్జీ హత్యకు గురయ్యి హత్యా ప్రయత్నంలో ప్రాణంతో కొట్టుమిట్లాడుతూ ఉండేటువంటి ఆ యువకుని యొక్క తల్లి అడగాలి ఒక దళిత బిడ్డను నా బిడ్డను హత్యకు ప్రయత్నం చేసినారు అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు నాకు నా బిడ్డకు నా కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి వీళ్ళు అడగాల వాళ్ళు అడుగు వాళ్ళతో అడిగిపిస్తూ ఉండాడు ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలా అంటే ఏం సంకేతం ఇస్తున్నావు ఈ సమాజానికి మరీ ముఖ్యంగా ఈ ప్రొద్దుటూరు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నావు నువ్వు ఎవరి పక్కన ఉండావు హత్యలు హత్యా ప్రయత్నం చేసే ముద్దాయిలు రౌడీల పక్షాన మాట్లాడుతున్నావా దానితో పాటు ఇద్దరు భరత్ కుమార్ రెడ్డి అనే ఒక రౌడీ ఒక రౌడీ సీటరు ఇంకొకరు వచ్చేసి రామ్మోహన్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి భార్య మా సోదరితో సమానం ఆమెకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉండ మీ భర్త ఒక రౌడీ సీటర్తో పాటు భరత్ కుమార్ రెడ్డి అనే రౌడీ షీటర్తో పాటు తిరుగుతూ ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులకు ఇటు రౌడీజానికి ప్రోత్సహిస్తూ వాళ్ళతో పాటు తిరిగేటువంటి వ్యక్తులతో మీ భర్త తిరగడం వల్ల మీ కుటుంబం ఇబ్బందులు పాలవుతూ ఉంది భరత్ కుమార్ రెడ్డి తల్లి మాకు కూడా తల్లితో సమానమే భరత్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక రౌడీ సీటర్గా అట్లాంటి బిడ్డను కని ఈ సమాజానికి మంచి చేయాల్సినటువంటి యువకులంతా రౌడీలుగా గుండెలుగా తయారైపోయి అటువంటి వాళ్లకు ఒక అసమర్థమైనటువంటి నాయకుడు ఈ ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఒక అసమర్థ నాయకుడు అటువంటి అసమర్థ నాయకుంతో పాటి మీ పిల్లలను చెడుదావలో నడిపించ నడిపించడం చాలా దౌర్భాగ్యం ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు రాచమల్లు వల్ల ఈ ఈ పిల్లలకు ఈ ముద్దాయిలకు ప్రాణభయం ఉంది అని చెప్పి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నగారు ఆయన చరిత్ర ఒకసారి చూడండి గతంలో ఆయనను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళతో కలిసి భోంచేసిన వ్యక్తి వీళ్ళ స్టేజ్ ఎంత ఎవరు ఇల్లు భరత్ కుమార్ రెడ్డి ఎవరు ఒక రౌడీ సీటర్ ఒక అకతాయి రామ్మోహన్ రెడ్డి అనేతను ఎవరు ఒక చిన్న ఏదో వ్యాపారం చేసుకొని బతికేటోడు అటువంటి వాళ్లను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇంత చిన్న స్థాయిలో ఉండేట ఉండేటువంటి వాళ్ళను చంపడానికి ప్రయత్నం చేసే వ్యక్తే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినాడు మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాడు మూడోసారి హ్యాట్రిక్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోయే వ్యక్తి ఇత చిల్లరి రౌడీలను అకతాయిలను చంపడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తే నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి చెప్తా ఉండ నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా ప్రొద్దుటూరులో ఏదో ఒక అల్లళ్ళు సృష్టించి అలజడులు సృష్టించి నువ్వు ఈ పేద బడుగు బలహీన వర్గాలతో జీవితాలతో ఆడుకొని నీ రాజకీయ పబ్బం గడుపుకొని నువ్వు పబ్లిసిటీ పెంచుకోవడానికి తప్ప నువ్వు ఈ పొద్దుటూరు ప్రజలకు ఏమాత్రం కూడా రాజకీయాలకు పనికొచ్చేటువంటి అర్హత నీకు లేదు నువ్వు రాజకీయ పొద్దుటూరు నియోజకవర్గానికి ఒక పార్టీ ఇన్ఛార్జి కాదు ఒక రాజకీయ కానీ నువ్వు అన్ఫిట్గా ఉండవు మొన్న నిన్ను అరెస్ట్ చేసిన రోజు ఏం చెప్తావు నువ్వు అరెస్ట్ కంటే ముందు వీళ్ళిద్దరూ మీరందరు కలిసి ఒక ప్లాన్గా ప్రయత్నం చేయబోయి ప్రయత్నం చేసి ఇరవై రోజులు నువ్వు కనపడకుండా దాచిపెట్టుకొని పెట్టుకొని తిరిగినావు ముప్పై రోజులు వీళ్ళు కనపడకుండా తిరిగినారు ఇరవై రోజుల తర్వాత నువ్వు వచ్చినావు కనపచ్చినావు కనపరిచి ప్రెస్ మీద ఏం చెప్తావు ఇంకా నన్ను ఇప్పుడు ఏం చేయబోతున్నారో నాకు అర్థం కావడం లేదు నన్ను ఏమో చేయబోతున్నారు అన్నావు ఏం చేసినారు నిన్ను చట్టప్రకారము పోలీసులు అరెస్టు చూపించినారు చట్ట ప్రకారం రిమాండ్ తీసుకుపోయినారు మళ్ళీ తర్వాత నీకు పది రోజులకో వారానికో బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తావు కడప వాసవి సరుకులు ఎక్కడో ఏం చెప్తావు ఇంకా నన్ను మళ్ళీ ఇంటికి తీసుకుపోయే లోపల నాకేం జరుగుతుందో నాకేం జరుగుతుందో నన్ను ఏం చేస్తారో అంటావు అంటే ఏం చేసినారు నిన్ను ఇంటికి వచ్చినావు ఇప్పుడు నిన్న వీళ్ళు ఒక నెల కిందట పారిపోయి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినారు చెప్తాను అరెస్ట్ చేసినారని చట్టం తన పని తను చేస్తుంది దొరకలే ఇన్ని రోజులు ఇప్పుడు దొరికినారు అరెస్ట్ చేసినారు నీకేం చేసినారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినారు వీళ్ళను కూడా అట్టే రిమాండ్ పంపిస్తారు పోలీసులు చంపేస్తారా వాళ్ళను పోలీసులు చంపుతారా నిన్నేం చేసినారు పోలీసు వాళ్ళు అట్టనే వాళ్ళు కూడా రిమాండ్ పంపిస్తారు అరెస్ట్ చూపించినారు రిమాండ్ పంపిస్తారు ఇంకా చట్ట ప్రకారం బెయిల్ ప్రాసెస్ జరిగే జరుగుతుంది నువ్వు వృద్ధుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక స్థాయిలో చిన్న వయసు ఉందావు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీ ఇంకా నువ్వు ఎంతో పెద్ద రాజకీయంగా ఎదగాలన్నట్టున్నావు నీ నోట్లో నుంచి వచ్చే మాట ఎంత పచ్చి అబద్ధాలుగా ఉందో ఒకసారి ఆలోచించు పట్టపగులు ఒక వైసీపీ కార్యకర్త దళిత యువకుని పైన మీ తెలుగుదేశం పార్టీ నీ ఫాలో నీ వాళ్ళు నీ సొంతం నీ కుటుంబంలో మనుషులని నువ్వే చెప్తావు పట్టపగులే సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అక్కడ లోకల్గా పబ్లిక్ ఉండారు బెనర్జే కత్తి తీసుకొని వచ్చి వాళ్ళ మీద దాడి చేసినాడు అని చెప్తావు దీన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు ఆశ్చర్యపోతున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంత ఆధారాలతో సహా ఉన్నప్పటికీ కూడా ఇంత భయంకరమైనటువంటి అబద్ధాలు మాట్లాడతాడని చెప్పి అక్కడ టెంకాయలంగడి దగ్గర నుంచి కత్తి తీసుకొని వచ్చేది కూడా పబ్లిక్గా భరత్ కుమార్ రెడ్డి కత్తి తీసుకొని వచ్చిన ఫోటోలతో సహా చూపిస్తాను బెనర్జీ బండిని అడ్డు అడ్డగిచ్చి ఈ ఇద్దరు కూడా భరత్ కుమార్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి ఇద్దరు అడగించి భరత్ కుమార్ రెడ్డి బండి దిగిపోయి టెంకాయలంగడి దగ్గరికి పోయి కత్తి తీసుకొని వచ్చేది ఫోటోలతో సహా చూపిస్తాను ఆ భరత్ కుమార్ రెడ్డి బెనర్జీని అతి కిరాతకంగా నరికే ఫోటోలు కూడా చూపిస్తానా ఇంత సాక్షాధారాలతో ఉన్నప్పటికీ కూడా దీన్ని ప్రజలకు అబద్ధంగా చూపిస్తున్నావు ఇది అబద్ధమవుతుందా సీసీ కెమెరాలు ఫోటోలతో సహా ఉండేటన్నీ కూడా అబద్ధాలు అవుతాయా నీ రాజకీయ పబ్లిసిటీ కోసము అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటే కుదరదు ఇంత సాక్షాధారాలతో ఉండేటువంటి దీన్నే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావంటే ప్రొద్దుటూరు ప్రజలు నీ మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరి తల్లులకు రామ్మోహన్ రెడ్డి సోదరుడు రామ్మోహన్ రెడ్డి భార్య అయినటువంటి సోదరికి భరత్ కుమార్ రెడ్డి తల్లి మాకు కూడా లాంటి ఆమె వీళ్ళిద్దరికి కూడా ఒక మంచి సూచన ఇస్తూ ఉండాం ఇక సమాజానికి చేటు చేసేటువంటి ఈ వృత్తిలో నుంచి నీ బిడ్డలను సక్రమైన దారిలో పెట్టుకోవాలా మరీ ముఖ్యంగా మీ బిడ్డలను ఒక అసమర్థుడి నాయకుని తోడతా పంపిస్తాను అర్జుడు ఒక అసమర్థ నాయకుడు అటువంటి అసమర్థ నాయకులతో పంపించి మీ కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకొని ఈ పొద్దుటూరు యొక్క ప్రశాంతతను పోగొట్టొద్దని చెప్పి మంచి దారిలో మీ బిడ్డలకు ఒక భర్తగా ఆమె ఒక తల్లిగా ఆమె ఇద్దరు కూడా మంచి వృత్తిలో వాళ్ళకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి మంచి వాతావరణంలో మంచి నడవడికతతో వాళ్ళను నడిపించాలని చెప్పి మరొకసారి వాళ్ళకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా ప్రవీణ్ కుమార్ రెడ్డి వంటి అసమర్థ నాయకులతో తిరిగి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా